గుంటూరు జిల్లా నరసారావుపేట రాజకీయం వేడెక్కుతుంది. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు డిఎన్టీ డిఎన్ఎల వ్యవహరిస్తున్నారు. పోటీపడి మరీ వారి వారి పార్టీల ప్రతిష్టను పెంచాలని పోరాడుతున్నారు. కొద్ది రోజుల కిందట జనార్లగడ్డలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీనిపై గోపిరెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ అదే స్థానంలో మరో విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అంతకుముందు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వైసీపీని తిరుగులేని శక్తిగా మారుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు గోపిరెడ్డి. అటు టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు కూడా అదే స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.